प्लीज मिगता वे मन अंदर चंपेस्टर मुरली అంగవైకల్యం కల పిల్లలు కాళీకి కన్నబిడ్డ లాంటివాడు సార్. ఈ రోజు అయితే మీ తమ్ముడు వాళ్ళ జోలికి వెళ్ళారో ఆ రోజు రాత్రే కాళీ మీ తమ్ముణ్ణి అతని అనుచరుల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు సార్. ముందు ఆ అంగవైకల్య యువకుని చంపిన రవిని చంపేశాడు. ఆ తర్వాత భవానీ రైట్ హ్యాండ్ పాతపస్తి మూర్తి చివరిగా భవానీని చంపడానికి ప్లాన్ చేసి గెస్ట్ హౌస్ కు రప్పించాడు. తప్పుడు దారిలో వచ్చే డబ్బు వద్దని చెప్పడం తప్పారా? జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న నా మురళిని అన్యాయంగా చంపేశావు కదరా భవానీ. నన్నేమైనా చేసినా వదిలేస్తా, మా వాడనేమైనా చేస్తే ఒక్కొక్కడిని నరికి పారేస్తానరా. కాలిని తాకేవో చచ్చావే, కసా కసా. ఎరా ప్లాన్ వేస్తావా? నన్ను చంపాలి, నా ట్రస్ట్ నీకు కావాలి కదా. నిన్ను వదిలితే ఈ దేశానికి ప్రమాదంరా. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. ఏ రోజైతే మీ తమ్ముని చంపాడో ఆ రోజు నుంచి కాళీకి వాడజనం సపోర్ట్ ఎక్కువైపోయింది సార్. అందువల్ల మీరు కాళీని ఏం చేయలేరు సార్. మీ తమ్ముడు చేసిందే సార్ తప్పు. కాళీ చాలా మంచివాడు సార్. కాళీ ఉండకూడదు, కాళీ మంచివాడని చెప్పేవాడు ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడే వాణ్ణి లేపేస్తానరా. తొందరపడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పుడు తొందరపడితే మనమే నష్టపోతాం. వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నీకంటూ ఆశలేం లేవా? ఎందుకు అడుగుతున్నావు? ఇంతవరకు నాకు ఇది కావాలి అది కావాలి, ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు అని అడగలేదే. నీకు ఆశలే లేవా? లేవు. ఏ, నా మీద ప్రామిస్? ఉన్నాయి కానీ రిస్క్ వద్దు.
ఎంత రిస్క్ అయినా నేను పడతాను. ఏం పర్వాలేదు. ఏంటో చెప్పు. వద్దు. అడుగుతున్నానా? ఏంటో చెప్పు చెప్పు. అది బైక్ లో నిన్ను గట్టిగా పట్టుకొని జాలిగా తిరగాలి. అమ్మా ఇంతేనా ఇంతేనా? చూడు చూడు బైక్ లోనే కదా, నేను తీసుకెళ్తాను. తనతో ఒంటరిగా బయటకు రాకపోడు, అప్పుడు లారీతో గుర్తించేద్దాం. యాక్సిడెంట్ అనుకుంటారు అందరూ. ఏంటి కాళి, నొప్పిగా ఉందా? నా తమ్ముణ్ణి చంపినప్పుడు వాడికి ఇలాగేగా ఉండుంటుంది. శంకర్, ధర్మం ఎప్పటికీ ఓడిపోదు. ఈ కాళి చచ్చినా తిరిగొచ్చి చంపుతాడా? ఇంత తరిగినా వీడి పొగ తగ్గలేదు సార్. వీడి ప్రాణం ఎలా పోతుందో ఇప్పుడు చూడు. దాని లైవ్ బాగా చూడు కాళి. పాత బిల్డింగ్. కరెంటు బాక్స్ పేలి మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. మేము అలాగే చెప్తాం. నీ పిల్లలు అల్లాడిపోతున్నది చూడు, బాగా చూడు. ప్రాణం పోయింది ఫినిష్. చూసావా, నా తమ్ముడి ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది. పదని స్వామీజీ అంతా చెప్పారు నానా. నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు నానా. ఒక్కరోజు ఏంటి, నీ ఇష్టం వచ్చిన అన్ని రోజులు తీసుకో, కానీ ఎవరిని వదలకు. నీకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ అంతం చేసే. మంచి చేస్తున్నామన్న పేరుతో ఎవరికి వాడు స్వలాభాన్ని చూసుకుంటున్నాడు. వాళ్లే కాళ్ళ ఎగరేసుకుని తిరిగేటప్పుడు ఊరు జనానికి మంచి చేయాలనుకున్న నువ్వెందుకు బాబు మనసు విరిగి మూలన కూర్చోవాలి? లే బాబు లే. రాఘవ మాత్రమే నా బిడ్డ కాదు, నువ్వు కూడా నా బిడ్డవే. అమ్మని చెప్తున్నాను, నువ్వు కాలివి కాదు, భద్రకాలివి. ఈ క్షణం నుంచి నీ వేటని మొదలు పెట్టు. ూమ్రాక్షి, కామాక్షి, భీమాక్షి, కాచవే పాపమంత బడబానలాక్షి. సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి. జగత్సాకాళి నువ్వే, నవ దుర్గామాత నువ్వే, దుర్మదాంధుల న్యాయం దురుముట అఖిలాండ కళ్యాణ నాయకి వైరా రా రా.
నేను మనిషిగా ఉన్నప్పుడే దెయ్యం కనపడేలా కొడతాను, ఇప్పుడు దెయ్యమై వచ్చాను. ఎలా కొడతానో నాకే తెలియదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉన్నాను. ఈ కాళీకి 100 మంది సరిపోరు. రండ్రా. నానా నాకేం తెలియదన్నా నదువేనా. ఒళ్ళంతా మీ వల్ల రక్తం అంటుకుంది. చిన్న పిల్లలు చూస్తే భయపడతారు. డ్రెస్ చేంజ్. ఏంట్రా కాళీ నరికేశారన్నా? వాడు మనల్ని 100 మందిని వేసేసాడన్నా. మీరు వాడికి ఒంటరిగా దొరికిపోకండన్నా. నేను ఊరొదిలి బయలుదేరిపోయాను. వాడు నన్ను అలా భయపడతాననుకున్నావా? నిన్నిక్కడికి రప్పించడమే నా ప్లాన్. రా దగ్గరికి రా. ఏంటి కాళ్ళి చూస్తున్నావు? ఈ లోకంలో దెయ్యాల్ని తరిమి కొట్టడంలో వీళ్లే బెస్ట్. ఇలా జరుగుతుందని ఊహించే ముందే ప్లాన్ చేశాను. రా దగ్గరికి రా. చచ్చినా మళ్ళీ వచ్చి చంపుతానన్నా? రోసి కాళీ ఇద్దరు అంతమైపోయారు. తేలిగ్గా ఎవరు అంతం చేయలేరు. ధర్మానికి అధర్మానికి జరిగే ఈ యుద్ధంలో ధర్మమే గెలవాలి, ఈ కాణీనే గెలవాలి. ఇది సత్యం. అలా జరగాలంటే ఈ రోసిన ఉన్న కాణి బయటికి రావాలి. అందరూ కలిసి కాణి మాత్రం పిలవండి. ఈ కా
గాడిలోకి ఆ కాళి ప్రవేశించింది. ఇక జరగబోయేది శూర సంహారమే. అందరూ పదండి. ఇప్పుడు తాకరా కాళిని. కాళే మహంకాళే, కాళిని తాకాడు చచ్చాడు. కసా కసా రంగా రోసే రోసి పాప చాలకరంగా తెలియదు, ఆకలి మీద ఉంది. ఏంటి చూస్తున్నావు? మ్యాజిక్ బాయ్. వద్దు వద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పానో, నీ రాజకీయ పవర్ నా దగ్గర చూపించకు. నేను చచ్చిపోయినా తిరిగొచ్చి చంపుతానని ఎంతో చెప్పాను. రే శంకర్, నేను నీకేం ద్రోహం చేశానరా? ముందు నా పిల్లల్ని చంపావు, తర్వాత నా లవ్వర్ని చంపావు, నన్ను చంపేశావు. వీటన్నిటినీ మించి మా అమ్మ లక్ష్యాన్ని చంపేశావు కదరా. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ధర్మాన్నే ఓడించాలనుకున్నావు కదా? పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రోసే కాళీ చెప్పినట్టుగానే రాఘవన్ వాళ్ళింట్లో జాగ్రత్తగా అప్పగించాడు. కాళీ రోసి వీళ్ళిద్దరాత్మలు శాంతించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం.